చందమామ కథ చెవిటి అల్లుడు రచయిత ప్రసాద్ మద్రాసు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక చెవిటతను ఉన్నాడు అతను ఈ మధ్యన పెళ్లి చేసుకుని కొత్త అల్లుడు అయ్యాడు ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబు వచ్చింది అందులో ఆయనకు జబ్బుగా ఉందని అల్లుడిని ఒక మాట వచ్చి చూసి బొమ్మని ఉంది చెవిటల్లుడికి ఈ ఉత్తరం చూసేసరికి దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది ఎందుకో తెలుసా అత్తగారింటికి పోతే భార్యను ఒక మాట చూసుకురావచ్చని తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది నాకు చెవుడు దాపరించింది కదా మావగారు మాట్లాడేది నాకెలా తెలుస్తుంది ఒకవేళ వినపడక వారొకటి అడిగితే నేను ఇంకొక సమాధానం ఇస్తే మన సంగతి బయటపడిపోదా కాబట్టి ముందుగా నేనే ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడుగుతాను అప్పుడు ఆయన పర్వాలేదు కొంచెం నయమే అంటాడు ఆ తర్వాత అయితే మీకు ఇప్పుడు ధారకం ఏమిటి అని అడిగేస్తాను వారు ఏదో గంజినీళ్ళు తాగుతున్నానని సమాధానం ఇస్తారు అప్పుడు ఇంకా సులభంగా సరే అదే తీసుకోండి కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడిగివేయొచ్చు అప్పుడు ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నానని చెబుతారు అప్పుడు సరే వారి దగ్గరనే పుచ్చుకోండి అంటాను అంతటితో నా పని తీరిపోతుంది చక్కగా పెళ్ళం దగ్గరికి పోయి మాట్లాడి ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాను అనుకున్నాడు చెవిటి అల్లుడు చల్లగా మావగారు ఊరు చేరుకున్నాడు ఆ ఊళ్ళోనే ఒక చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతోంది అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలని జ్ఞాపకం వచ్చింది అయితే ఏం తీసుకుపోవాలి అక్కడ ఉన్న కూరగాయల్లోకి వెళ్ళా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి ఇంకే అవి ఒక అణాకు తీసుకుని మామగారింటికి చేరుకున్నాడు అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో బావమరిదులు వచ్చి అతని కాళ్ళకు చుట్టుకున్నారు వాళ్ళ చనువు చూసేసరికి అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు తన చేతిలో మిరపకాయలు నాలుగు పంచిపెట్టి ఇంకో నాలుగు మామగారి కోసం అట్టే పెట్టాడు ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకడం ఏడవడం మొదలుపెట్టారు మన చెవిటి అల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారనుకుని తన చేతిలో ఉన్న ఆ నాలుగు కాయలు కూడా వాళ్ళకే ఇచ్చాడు పిల్లలు ఏడుపు మానలేదు ఇంతలో అతని అత్త బయటికి వచ్చి సంగతంతా చూసి భలే సరసం ఆడేవులే బాబు ఆ నూరు తెలియని పిల్లలతో నీకెవరూ పెద్దవారు దొరకలేదా నీ చాతుర్య చూపించడానికి అని కోప్పడింది పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది జరిగిన పొరపాటుకు మనసులో తిట్టుకుని చల్లగా మామగారి దగ్గరికి వెళ్ళాడు అల్లుడిని చూడగానే మావగారి మొహం వికసించింది కూర్చోమని చేత్తో సైగ చేశారు అల్లుడు మావగారి పక్క మీద కూర్చుని అదివరకు వెళ్ళించుకు వచ్చిన ప్రకారం ఏమండి మావగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు ఏమి చెప్పేది నాయన నా స్థితి చూస్తే ఇవాళ రేపో అన్నట్టుంది ఇంతకీ మన చేతిలో ఏ ఉంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడేటట్టు అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు అయినా ఆ వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటే అనసాగాడు అయితే మీకు ఇప్పుడు ధారకం ఏమిటి మామకు ఈ మాట వినేసరికి అసహ్యం వేసింది ధారకం కాదు నా పెండా కూడా తింటున్నాను అన్నాడు విసుగుతో అల్లుడికి ఈ మాట అవిన పడలేదు అయినా విన్నట్టు సంతోషించి అయితే మరీ మంచిది కొన్నాళ్ళు అదే తీసుకోండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వు చిరునవ్వుతో చెప్పాడు మరి మీకు ఇప్పుడు మందు ఎవరిస్తున్నారు అని అడిగాడు ఈ మాట వినేసరికి మావ గొంతు వరకు కోపం వచ్చింది అదంతా ఆయన దిగబెంగుకుని ఎవరా యమధర్మరాజు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు అయితే ఇంకే నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం లేదు అన్నాడు అల్లుడు మామకు కోపం వచ్చి ఇంకా ఏమీ మాట్లాడలేదు ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు అతనికి భారీ బదులు అత్త ఎదురైంది అల్లుండి చూడగానే ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చింది ఏం బాబు మళ్ళీ ఏం తెచ్చావు పిల్లలు నీ మూలాన నోరు మండి అని మందలించింది ఈ మాట పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కాలాగి పంచలాగి గోలు చేయడం మొదలుపెట్టారు మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో మనకి భలే అల్లుడు దొరికాడు నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుందిట వీడికి అన్నాడు ఈ మాట వినేసరికి అత్త ఏడుపు వచ్చింది మనకు తెలియక ఆ చిన్నదాని గొంతు కోసామే అని చెప్పి ఆడవడం మొదలుపెట్టింది పాపం చెమిటల్లుడికి ఇదేమీ అర్థం కాల ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటిదారి పుచ్చుకున్నాడు పాపం ఆ వాళ్ళ అతనికి తిండి కూడా లేదు ఇల్లు చేరుకునేసరికి తాతలు దిగివచ్చారు స్వస్తి